अन्ना का आइसक्रीम ही है। బబ్రోడ్ ఐస్ క్రీమ్ కొనుకున్నారా? గుంజుకున్నది పోపు. బరక్ బార్ ఉన్నావు, సిగ్గు చీరం ఉన్నదా లేదా? ఏమన్నా పోరాల దగ్గర తీసుకున్నాడు అసలమ్మా నీకేమన్నా? ఏ పోరా మనిషి గుట్టిన గాడిది గుట్టినవా? అదేం తిన్నది? దోస్తాలని తోలుక తావురా పంజా, నువ్వు విన్నావుండ్రా ఓన్న తోలుకొచ్చుకోబోబే. అన్నా అన్నా గాజుగాడు ఊగేడుతుండే ఓర్రాడు ఓర్రా ఒకడు ఉన్నాడే. అన్న ఈడేనే? ఈడేనా? ఈడే అరే గట్టిగా కొట్టిండా, ఇది గట్టిగా కొట్టిండా. ఏ ఒకటి వేయాలి రే, నీ గట్టిగా కొట్టిండా నాకు. నేనే ఒకటి వేయాలా? ఆవురా నాకు కూడా కొట్టింది రాజా. నేను ఒకటి వేయాలి. అరే ఆగుండ్రా, ఏం సప్పుడు నోడుతుందిరా? బనియాడు కృష్ణాడు ఎడుతున్నాడు, కొట్టాలి కొట్టాలరా. నేను ఒకటి వేయాలి రప్ప. అరే ఏమైందిరా కృష్ణ? ఏం కాలేదురా రే, ఏం కాలేదురా రే. అన్న ఏం దెబ్బలు అవి ఏందిరా? ఏం కాలే, ఏం కాలేదురా అబ్బా. అరే ఏమైందిరా? ఏం కాలేదు, ఏం కాలే, ఏం కాలే. ఏమైంది చెప్పు కదా. ఏం కాలేదురా, ఏం కాలేదురా. అరే ఏమైంది చెప్పురా. బన్నీ ట్రా అన్న, ఏమైంది చెప్పే. ఏ షాప్ లో పోరా? ఏ అన్న, నేను పోనీ. ఫ్రీ ఫైర్ ఆడుకుందా? ఫోన్ ఇస్తా. ఏంది వెళ్ళే అందరికి షాప్ అత్తి? అరే జల్దీ తీసుకురా. సరే అత్తనే, సరే అత్తే. అన్న తెచ్చినే ప్రిపేర్ అందుకు ఫోన్ ఇస్తాను అని. ఇప్పుడు మూడు మంచి లేదురా, ఒరిపో చెప్పండి. ఒకసారి ఆడుకుంటా మళ్ళీ తప్పరా. ఒరా ఇత్తని చెప్తా అని ఇప్పుడే. ఇయ్యన్నా చెప్తా అర్థం కదా, పోరా. ఎందుకు ఇయ్యన్నా దగ్గరకి పంపించిన? అరే పోయినావు, నేను ఇప్పుడు ఇయ్యపో. ఎందుకు ఇయ్య? పోరా ఎంత పని చేపించుకుంటాను? చేయించుకుంటా బరాబర్. చేయించుకుంటా బరాబర్. చేయించుకుంటారా ఇప్పుడు? ఎట్లా ఉంటావు చెప్పు. ఏమేమి ఏం చెప్తావు? ఏమేమి సంగతి? నువ్వు ఏ ఫోన్ గేమ్ అడగడా? ఫోన్ ఇయ్యపో. ఇయ్యనప్పుడు సపోర్ట్ ఉంటావు. సిగ్గులే, సిగ్గు తగ్గప్పుడా? ఏమరా సిగ్గు బిగ్గు మాట్లాడుతున్నావు? అవురా ఫోన్ దొరకతో తొరకరా. ఫోన్ నేనే ఉంటా. గీత ఆరా జరిగింది. అరే కృష్ణ నీకేమైందిరా మరి? నాకు కూడా ఇట్లా జరిగిందిరా. కృష్ణ రారా. ఏమన్నా తిన్నారా? తిన్నా. తింటేందుకురా మరి? ఏ ఆకలి అవుతుంది, తిన్నా కూడా. తింటా కానీ ఇవన్నీ ఇంటికాడ తినిపోబెట్టా. ఏ ఆకలి అవుతుంది, తినలేవా నువ్వు ఇంటికాడ? ఏ మంచిగా పోరాడతాడు గుంజుకుంటావు? సిగ్గుసరం ఉన్నా లేదా నీకేమన్నా? ఆకలితనంగా పోరాడతాడు గుంజుకుంటావు? సిగ్గుసరం లేదా నీకు? సిగ్గుసరం మాట్లాడతావు ఎట్లా బిడ్డ? మరి పోరాడ దగ్గర గుంజుకుంటావు నువ్వు? దొడ పండు రాలుతాయి బిడ్డ. ఎట్లా రాలితే చూద్దాం, కొట్టు. ఎట్లా రాలితే కొట్టు నువ్వు? చూపెట్టనా? అబ్బా అది కొట్టినావు రా, ఇన్నే ఉండరా నువ్వు? చూద్దాం, ఇన్నే ఉండరా నువ్వు? కొట్టినావు, ఇన్నే ఉండు, చూద్దాం. సిగ్గున్నా లేదురా, పోరంతటా తీసుకుంటావు. మా వాళ్ళని తొలక తావురా, ఈయనే ఉండరు. నీకు దమ్ము ఉంటే ఈయనే ఉండరు, తొలక తావురా. పోరాపా తొలకొచ్చుకో, తొలకొచ్చుకోపా. మాకన్నా తోపి అవ్వాలి, పిలగలేడా. అర్థమైందా? షేర్ బిడ్డ షేర్ చల్లాడు. అరే ఈ కట్లనే ఏదో ఒకటి వెళ్ళరా, నీకు ఒక ప్లాన్ చెప్తా పారా. ఏదో ఒకటి వెయ్యాల. ఏమరా నీ 100 రూపాయలు చిప్స్ ఫ్యాక్టరీ కోసం నలుగురు నేసుకొని వచ్చిరారా? ఏమరా గుట్నీకి వచ్చిన రారా మీరు? ఏ లే అనా, నిన్నెందుకు కొడతామే? మా వాళ్ళు మాట్లాడుతారట, కొంచెం పన్న అట. నీ ముంగట విరిగిన బచ్చగాళ్ళం దాగా కూర్చుని మాట్లాడుకుందాం. మస్తు రోజులు ఆయన పక్క కూర్చుండక. ఏం సంగతి, ఏం సంగతి చెప్పు. మన వాళ్ళు ఏమో మాట్లాడతారట, అందుకే వచ్చిన. తమ్ముడు కూర్చున్నా, కూర్చుని. నువ్వు స్మార్ట్ ఉంటావే. థ్యాంక్ యూ రా అన్న. అయినా మస్తు స్టైల్ మెయింటైన్ చేస్తాను అన్నా. నువ్వు నడితే ఊరు అంత జల్లు అంటది అన్న. స్టైల్ సేమ్ అల్లు అర్జున్ అన్నా. క్యాబ్ ఆడ ఉన్నావు అలాగున్నది. మచ్చడ ఉన్నావు రా.
అన్నా షాట్ ఆడవన్నది అన్నా నీ గడ్డ మస్తున్నది అన్నా నీ గురించి గడవకూడదు మస్తు మాట్లాడిండే ఘోరంగా ఎవరు రాడు ఏమన్నారా నేను చెప్పలేనే అన్నా ఇగో ఏమన్నాడు అంటే ఇక ప్రశాంత్ గడ అయింది పక్క ఉంటాడు ఏం కాదు స్టైల్ లేదు ఏం లేదు అంత కలిసి కలిసి తిట్టవట అన్న మాకు ఫుల్ కోపం ఎవడాడు ఏక రాజుగాడు అన్నాడు అన్న ఎవడాడు లడ్డు రాజుగాడు బిడ్డ అప్పటికని గ్రౌండ్ కు తీసుకురా ఆడు సంగతి ఏందో చూద్దాం సరే అన్న మన క్రికెట్ గ్రౌండ్ తీసుకొస్తాం ఏయ్ తీసేయ్ చూసుకుందాం సంగతి ఏందో ఏం రా మిమ్మల్ని బనియాడు పంపించండి ఏ లేదా బనియాడు ఎందుకు పంపిస్తాడే మరి అందరు ఎందుకు వచ్చి ఒకటేసారి ఏ నీతో పని ఉండే అందుకే నచ్చింది సరే మరి కూర్చోండ్రా చెప్పురా మరి ఏటొచ్చండ్రు అన్నా నీ ఎన్నికలు మస్తున్నాయి ఏ అంత మంచి ఉన్నాయి ఎవరా అన్నా నీ మీసం మస్తున్నది ఏమన్నా మళ్ళీ పుట్ట తీపించుకుంటారా ఆవన్నా ఏ నీ గడ్డ మీసం అన్న సేమ్ మల్లు అర్జున్ అన్న ఏదో అట్లా పెంచుతున్నారా ఏ ఎవరు రాక నువ్వు అన్నా ఫోన్ కడుగున్నది మస్తున్నది ఫోను ఏమన్నా ఇరవై అయినప్పుడు తీసుకున్నారా అంత మంచున్నారు నా ఫోను సేమ్ అల్లు అర్జున్ లేకుండా స్టైలు ఏదో నార్మల్ ఉంటారా నేను ఇంతే అదే అన్న గిట్లో కొన్ని గురించి గిట్ల మాట్లాడండి పోర్రాడు ఏ ప్రశాంత్ గారు వైన్స్ ప్రశాంత్ గారు ఏమన్నారాడు ఏని నన్నరాని మాటలు అన్నాడే నువ్వు వినాలగానే నన్ను తుక్కు తుగ్గొడతావు గాడేమన్నారా ఏని నన్నరాని మాటలు అన్నాడే ఈయన బుద్ధి కాలేదు మాకైతే నీ ఇద్దరు మొత్తం బర్బాద్ చేసేసిండి ఇప్పుడు ఓలం ఒకటి అన్నారా అది చెప్పులే కదా ఏమో నన్నుండే మీరు నలుగురే ఉన్నారా ఇంకా ఓడన్ను ఉన్నారా ఏమో నన్నాడే ఒక ఇంత డేంజర్ తిట్టిండే ఇట్లా గిట్ల అన్నాడు ఏక రాజుగాడు బర్రెకి బర్రె టిల్లుకు టిల్లు ఉంటాడు అన్నాడే ఎన్నిసార్లు అన్నారా ఏ మూడుసార్లు అన్నాడే మరి మూడుసార్లు అన్నారు అవురా చెప్పలేరు మరి నువ్వు వెళ్ళలేవన్నా అరే ఎందుకు గెలుతలేమరా బామ్మర్తిగాడైతే రోజు గెలుతాడు ఏం చెప్తలేడు మరి అవి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి పోదాంపా ఆడేడు ఉన్నాడు అట్లా సాయంత్రం అడ్డగాడికి తోలుకొస్తాం అప్పటికి ఫోన్ చేస్తాం రా మరి సరే తోలుకరండి ఏమన్నాడో మాట్లాడదాం సరే అన్న మరి సరే అన్న మరి సరే అన్న అన్న అత్తుండే అన్న అత్తుండే నమస్తే మామ అంత మంచిగానా ఎటు వచ్చినావు ఇటు వచ్చినాను పిల్లలతోటే మనవటావు కదా నువ్వేమో అన్నమాట బక్కుని పిసికేస్తా అన్నమాట నలిపిస్తా అన్నమాట తొక్కేస్తా అన్నమాట నేనేమన్నారా నువ్వే ఇక లడరాజు గారితో ఏమవుతుంది ఏం చేస్తాడు నువ్వు అన్నమాట చేస్తున్నావు ఎట్లున్నావు సంగతి ఏం సంగతి చేయకుండా ఏం చేస్తారు మౌలం కొడతారా కదలారా
అరే అసలు ఎందుకు తిట్టినవరా నువ్వు నన్ను? నువ్వేందిరా, నువ్వే అన్నవాడా నేను తిట్టినాని? నేనెందుకు తిట్టినరా? నువ్వు తిట్టినావనే పూర్వంలో అన్నారు, నేనేమన్నా నీకు అసలు చెప్పు. అరే నువ్వు తిట్టినా అంటేనే వాడిని తీసుకురా పోరా అన్నా నా దగ్గరికి. నేను నిన్నేమనలే, నువ్వు నన్ను ఏమనలే. అంటే నువ్వు నన్ను తిట్టలేవు? లేదురా. నేను నేను తిట్టలే, నా కొడుకులు ఫుల్లో పెట్టిర్రా. ఏమ్రో, నా జోరుకు వచ్చినా పర్వాలేదు, నా దోస్తుల జోరుకు వస్తే మాత్రం బిడా చేరేస్తాం.